ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక మంచి సాంఘిక సంక్షేమ మంత్రి గారు చెప్పారు ఈ విధంగా పరిపాలన జరుగుతుంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఏ విధంగా పరిపాలన జరిగింది చూసుకుంటే వేల కోట్లు డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చాక 52,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు, వాళ్ళు 33,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈరోజు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి, అలాగే చదువుకోవడానికి కానీ విద్య కానీ ఆరోగ్యం కానీ మరి ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా. అంతేకాకుండా ఈరోజు ఆర్థిక సమానత్వం ఉంది అధ్యక్ష, ఎందుకంటే ఆర్థిక సమానత ఎప్పుడుందో అప్పుడే అంతరాంతరం కూడా పోతుంది అధ్యక్ష. కాబట్టి ఇక లానేస్తాం కానీ నేను కూడా నేను అడ్వకేట్గా చేసేటప్పుడు కేవలం 500 అడ్మిషన్ జస్టిస్ ఇచ్చేవారు అధ్యక్ష. ఈరోజు అందరికీ కూడా లానేస్తాం కింద మరి అందరు కూడా ఆదుకుంటారు అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యంగా విద్య మరి చెప్పాలంటే జగనన్న గోరుముద్ద నుంచి విద్యా కౌనుక అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా విధానం అంటే పేదోడు చదువుకోవడానికి మరి ఆ వ్యక్తి బిడ్డ పుట్టిన నుంచి బాధ్యత వహిస్తూ పూర్తిగా ఒక ఇల్లు బాగుపడాలన్నా ఆ ఊరు బాగుపడాలన్నా మరి విద్య తర్వాత వైద్యం వ్యవసాయం వల్ల ఈరోజు ఎంతోమంది ఎస్సీస్ అందరూ బాగుపడుతున్నారు అధ్యక్ష. సప్లయర్కు మించి ఈరోజు సంక్షేమం జరుగుతుంది అధ్యక్ష. ఈ 4 సంవత్సరాలు జరిగింది మరి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు అధ్యక్ష. ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరుగుతుంది అధ్యక్ష, ఒక శాంతి భద్రతలు కానీ అదేవిధంగా కరప్షన్ లేని పరిపాలన ఈరోజు జరుగుతుందంటే ముఖ్యంగా ఎస్సీలు అందరూ కూడా ఈరోజు బాగా చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు, అన్ని విధాలుగా బాగున్నారు అధ్యక్ష. కానీ ఇంకా అధ్యక్ష కొన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఎవరికైతే మనకి ఈ పథకాలు అందని పరిస్థితులు ఉన్నవారికి వాళ్ళకి ఎకనామికలీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కింద తీసుకొని వారికి కూడా సహకారం చేయాలని, ఇంకా కొంచెం ఎస్సీలు కమ్యూనిటీ హాల్ అడుగుతున్నారు అధ్యక్ష. అన్ని విధాలుగా మరి ప్రభుత్వం మరి ఎస్సీలు ఆదుకోవాలని, ఇంతవరకు అన్ని విధాలుగా ఆదుకోవడం బాగానే ఉంది అధ్యక్ష, మరి కొంచెం సమస్యలు కానీ ఆదుకోవాలని కోరుతున్నాను. మరి గత ప్రభుత్వానికి ఇప్పుడు చూస్తుంటే వారు పూర్తిగా అనేక అరాచకాలు ఆ ప్రభుత్వంలో జరిగేవి. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక మంచి పరిపాలన భారతదేశ చరిత్రలో ఒక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మినిస్టర్ గారు, ధన్యవాదాలు. సార్ ధన్యవాదాలు సార్.